Thank you.
ओम आज्ञा ओम केशवाय नमः स्वाहा ओम नारायणाय नमः स्वाहा ओम माधवाय नमः अलोके महाराजमान वासुदेव कृष्ण नमः श्री कृष्ण मधुव ब्रह्मणे नमो नमः ओम उमा महेश्वराय नमः वाणी हरिपाद्य नमः ऋषि भूमराज नमः अरुंधति नमः ओम जनः ओम तदः ओम दुष्टि ओम भर्गो देशदेव हे राम पूजया आद उमा पूजित संतम ब्रह्म भूर्भुवसुर श्री धर्म नाम संवत्सरे दक्षिणांगिरे ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం దశ్యర్థం సిద్ధ మనోరద సిద్ధ్యర్థం మమ సకల కార్య సర్వాభీష్ట సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ కుంతరు ముసలమ్మ దేవత ఉత్సవ మహోత్సవ రత్నేన ప్రథమ దివసే సాయి సమయ పూజాంచే సాక్షాత్ దీపుందర్ శ్రీ సాక్షిగా చిన్నమైన ఓం ప్రోక్షన్ నమః ఓం భూర్భువః స్వః సహస్రయజ్ఞం ప్రగోజయిష్ఠి భేదియ ప్రజయా ఆదు ప్రకంద వాసత్యం పశుజామి అమృత భక్తో ప్రభావ సమజే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాద్ర ఓం నారాయణ స్వః ఓం మారాయ స్వః ఓం యనాయ స్వః ఉదారాయ స్వః ఓం సమానాయ స్వః బ్రహ్మణ స్వః మధ్యే మధ్యే పడయాం గొప్పయాని అమృతాం భక్తో ప్రదత్యాని అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఉదిందిర నామాయ ఉపందతే దాదా ప్రస్తా ఆదిదా జహరా చక్ర ప్రభుత్వం ఉత్ర లక్ష్మీ శుభ్రం పట్టణం కొబ్బరితోట సీతారాంపేట నడుమ వేయించేసి ఉన్న శ్రీ కుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం 30వ వార్షికోత్సవంగా నడపబడుతున్నది. మా సోదరుడు రాజేంద్రనాథ్ గారు, అలాగే మా పోదరు చంద్రశేఖర్ గారు, ఇక్కడున్నటువంటి మన నిమ్మకాయ సత్యబాబు గారు ప్రతి సంవత్సరం అమ్మవారికి లడ్డూని తయారు చేయించి అమ్మవారికి నివేదన అర్పిస్తారండి. మన శివకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఇక్కడ ఉన్నటువంటి నా చెల్లెమ్మలకు, మా చిన్నమ్మలకు పోరాటం చేయడానికి వచ్చినటువంటి హరే శ్రీనివాస భక్త బృందం అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో ఆనందంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించి జనవరి 1 సాయంత్రం అమ్మవారి దగ్గర ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని ప్రారంభించుకుని 5 రోజులు ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతిరోజు కూడా 5 ఒక పెద్దను తీసుకొచ్చి సంఘంలో సంఘ సేవకులను కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకొచ్చి చేసేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే అది ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి రోజున మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి రాజా త్రినాథ గారికి, కోటూరు చంద్రశేఖర్ గారికి, ఇలాంటి ప్రతి ఒక్కరికి, ప్రతి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం. అలాగే మరి కుంతల ముసలమ్మ అమ్మవారిని నేను కోరుకున్నది ఏంటంటే మా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యము సర్వభోగ భాగ్యాలతో తిరుగుకోగలని సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలుగుజేయాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా మంచి జ్ఞాపక శక్తిని, మేధా సంపత్తిని,
అది ప్రసాదించి అన్ని క్లాసుల్లో కూడా వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ కావాలని మా నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి విద్యను అభ్యసించిన రోజునే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి పిల్లల్లో చాలా మంది డాక్టర్స్ అవుతారు, ఎంఆర్ఓ అవుతారు, మున్సిపల్ కమిషనర్ అవుతారు, కొంతమంది నారాగా బాగా చదువుకున్న రాజకీయాల్లో కూడా వస్తారు అన్నమాట. కళ్యాణ రామచంద్ర అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి చేయకూడదు. ఎక్కడున్నా కూడా నీతిగా నిజాయితీగా బ్రతకారు. మనం ఏం చేసేవాళ్ళు కాదు, ఏం చేసినా చేయకుండా ప్రజల డబ్బు మనం ఆశించకుండా అవినీతికి పాల్పడకుండా కష్టపడి పనిచేసి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వాళ్ళు ఈ సంఘానికి, ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, రాష్ట్రానికి, భారతదేశానికి కూడా చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు అన్ని దేశాల్లో చూస్తే ప్రపంచంలో అవినీతి బాగా పెరిగిపోయింది. అవినీతి బాగా పెరిగిపోయిన దేశాల్లో మనం కూడా దగ్గర దగ్గర ప్రథమంలో ఉన్నామన్నమాట. అలాంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న చిన్నారి బాలబాలికల్ని పోలీదు ఒకటి, జీవితంలో మీరు బాగా చదువుకోండి, మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఒక ఫ్యాక్టరీ అంటే పారిశ్రామికవేత్తలుగా ఉన్నా ఉద్యోగంగా వెళ్ళినా అవినీతికి పాల్పడొద్దని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగ రోజున మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అదృష్టాన్ని కలిగజేసినటువంటి మా తమ్ముడు రాజేంద్రనాథ్, పోతూరు చంద్రశేఖర్, అలాగే మా నిమ్మగారి సత్యబాబు శుభ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అలాగే బాబు అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి చేకూరాలని అమ్మవారిని, అలాగే ఆ సర్వేశ్వరుని, వెంకటేశ్వరుని, అందరినీ పక్కన ఉన్నటువంటి చర్చలు ఉన్నాయి, ఏ సూర్యస్తుని కూడా నేను ఆరాధిస్తాను. ఏదో రెండు బొట్టులు పెట్టుకుంటే ఒక మతాన్నో ఒక కులాన్నో వ్యతిరేకించే వ్యక్తిని కాదు, సర్వమాన సమానత్వం కోరుకునే మనందరికీ కూడా అందరు దేవుళ్ళు అంటే క్రిస్టియన్స్ ఉన్నారంటే క్రైస్తవులు వాళ్ళు మరి జీసస్ ని ఆరాధిస్తారు, అలాగే మహమ్మదీయులు అల్లాను ఆరాధిస్తారు, హిందువులు మనకి అనేకమైన దేవుళ్ళు విఘ్నేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రారంభించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, మరి అమ్మవారు, మరి లోకశక్తి అమ్మవారు అంటే ఆదిపరాశక్తి అమ్మవారిని కూడా మనం ఆరాధిస్తాం. ఎవరైనా కూడా ఒకటే, మనం అందరి మంచి కోరుకుని, మన ప్రాంత అభివృద్ధిని కోరుకుని, మన దేశంలో ప్రపంచంలో శాంతి అది ప్రవేశాలను కోరుకునేటువంటి వ్యక్తులు మనం. చాలా మంచి అది ప్రాంతం కాబట్టి మనకి ఉన్నటువంటి అది రిసోర్సెస్ ఎవరికి ఉంది, పక్కనే గోదావరి నది ఉంది, పక్కన కృష్ణానది ఉంది, కొన్ని కొన్ని జిల్లాలకి, కొన్ని కొన్ని రాష్ట్రాలకి వెళ్తే, రాజస్థాన్ వెళ్తే నీకే సుఖం కూడా చూడం. మనం మంచి ప్రాంతంలో పుట్టాం, ఆ దేవుడు భగవంతుడి దయ వల్ల మంచి మరి వాతావరణకి ఏమి బాంబు లాక్షన్స్ అని లేదా ఒక వ్యక్తిని ఒకరు హత్య చేసుకుంటాం మన ప్రాంతంలో ఉండదు. బాగా ఎప్పుడున్న కోపం వస్తే ఆ పవన్ కళ్యాణ్ సినిమా రోజున టికెట్ కొనుక్కుంటాడు, కొట్టుకుంటారు, కానీ 2 నిమిషాలు తర్వాత తెలిసే ఉంటారు. అందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎంతో శుభకరం, ఎందుకంటే 2018కి ఈక్వల్ చెప్తూ 2019కి స్వాగతం పలికి ఈ రోజున ఎంతో కన్నుల పండుగగా రాధేపురం పట్టణమే కాదు మన భారతదేశం అంతా కూడా చక్కగా నూతనంగా కోలాహలంగా 2019 పండుగలన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, శ్రీ ఏలి ఆంజనేయ గారి కుమారుడు శ్రీ ఏలి వెంకట మధుసూదనరావు గారికి, అలాగే నిమ్మకాయల యూత్ సత్యం గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే యువ ఫ్రెండ్ సర్కిల్ మిత్ర బృందానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ 36వ వార్షికోత్సవం అంటే అది సర్వసామాన్యమైన విషయం కాదు, 36 సంవత్సరాలుగా ఎంతో ఎన్నో కష్టాలు ఉన్నా కానీ ఈ అమ్మవారి కార్యక్రమాలు పట్టుదలతో
ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ వారి మిత్ర బృందం అందరూ కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది. 36 సంవత్సరాల క్రితం ఈ కొబ్బరి తోట సీతారాం పేట ఏరియాలో చాలా మధ్యతరగతి జీవనోపాధి కోసం చాలా మంది బయటికి వెళ్ళి ఇబ్బందులు పడే రోజులు. అలాంటి రోజుల నుంచి ఈ రోజు చూస్తే చాలా చక్కగా కన్నుల పండుగ ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా అందరూ కూడా సుఖశాంతులతో ఆ ఐశ్వర్యంతో చక్కగా కూడా నిలదొక్కుని వారి జీవనోపాధి ఇబ్బంది లేకుండా చక్కగా జరుగుతున్నారు. అలాంటి అమ్మవారు ఈ రోజున ప్రజలందరికీ ఆశీస్సులు అందించి వారి సుఖ సంతోషాలకు తోడ్పడినందుకు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఈ యువ ప్రసక్తికి ఈ సీతారాంపేట ఈ కొబ్బరి తోట ఈ వార్డులందరికీ కూడా ఇలవేలిపోయినటువంటి ముసలం ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ డయాస్కి కీర్తి శిష్యులు మన పిఎల్వి ప్రసాద్ గారి కళావేదికగా పెట్టడం కూడా ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం మనిషి పోయిన తర్వాత జ్ఞాపకం ఉంచుకున్న వ్యక్తి ఎవరంటే పిఎల్వి ప్రసాద్ గారు. అలాగే తాగే పులివడంలో ఆ రోజుల్లో డెవలప్ లేని సమయంలో మన ఈడి వెంక ఈడి ఆంజనేయులు గారి కుమారులు శ్రీ ఈడి సత్యనారాయణ గారు అంటే మా ప్రియతమ మా పెద్దలు మా అన్నగారు అలాంటి వ్యక్తి తాడేపులు పట్టణానికి ఎంతో అభివృద్ధి చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో నీళ్ళకి కటకటలాడే రోజులు. ఆ రోజుల్లో 2000 కూడా 15000 ఇస్తే పైపులు వేయలేనటువంటి సమయం. అలాంటి సమయంలో 2000 కూడా పైపులు వేయించడం జరిగింది. తాడేపల్లి అభివృద్ధికి ఆయన మరో ఒక మైలురాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ కూడా యువ ప్రసక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎదగాలని మీ అందరికీ ఉండి ఇంకా దినదనాభివృద్ధి చెందాలని చెప్పి కోరుతా చెప్పి కలిసి వెళ్ళిరామ్మా.